మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి శుక్రవారం శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే సత్సంగ నిధి శీర్షికన మనం ఎన్నో తెలియని కొత్త కొత్త కథలు చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము. ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన వాణి. ఈరోజు మీరు వింటున్నారు భగవంతుని శక్తి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ధర్మబద్ధంగా న్యాయంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ రాజుకు 3 సందేహాలు వచ్చాయి. మొదటి సందేహం, భగవంతుడు ఏ వైపు చూస్తుంటాడు? 2వ సందేహం, భగవంతుడు ఎక్కడుంటాడు? 3వ సందేహం, భగవంతుడు ఏమి చేస్తుంటాడు? ఆ రాజు తన సందేహ నివృత్తికై సభలో సమావేశమయ్యాడు. ఆ సభలో చాలామంది పండితులు, బుద్ధిమంతులు ఉన్నారు. అంతటా ఆ రాజు తన 3 సందేహాలను సభలో తెలియపరిచాడు. అటు తర్వాత రాజు, ఈ 3 సందేహాలను ఎవరైతే తీరుస్తారో వారికి ఘనంగా బహుమతులు ఇస్తాను. ఒకవేళ మీరు చెప్పిన సమాధానాలకు నా సందేహాలు తీరకపోతే వారికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది అని షరతు విధించాడు. ఆ సభలో ఉన్న వారిలో కొంతమందికి రాజు అడిగిన వాటికి సమాధానాలు తెలియక అలానే కూర్చుండిపోయారు. మరికొంతమంది తాము చెప్పిన సమాధానం తప్పు కనుక అయితే రాజుగారు కఠిన కారాగార శిక్ష విధిస్తారు అని భయపడి అలానే కూర్చుండిపోయారు. సభలో ఉన్న వారిలో ఎవరు రాజుగారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పుడు రాజుగారు రాజ్యంలో ఉన్నవారిలో ఎవరైనా సరే తన సందేహ నివృత్తిని చేయండి అని దండోరా వేయించారు. ఈ విషయం ఎక్కడో మారుమూల కుగ్రామంలో ఉన్న పశువుల కాపరికి తెలిసింది. ఆ పశువుల కాపరి రాజుగారి సందేహాలను తీర్చుటకై అదే వేషంలో బయలుదేరి వెళ్ళి రాజుగారి కోట యొక్క మహాద్వారం వద్దకు ప్రవేశించాను. అక్కడ రాజభటులు ఆ పశువుల కాపరి వేషం చూసి అతనిని అడ్డగిస్తారు. ఆ పశువుల కాపరి, నేను రాజుగారి సందేహాలు తీర్చడానికి వచ్చాను అని రాజభటులతో చెప్తాడు. అప్పుడు ఆ రాజభటులు, మహాపండితులే రాజుగారి సందేహాలను నివృత్తి చేయలేకపోయారు, ఇతనేమి తీరుస్తాడు అని నవ్వుకుని రాజుగారికి విషయము తెలియపరుస్తారు. రాజుగారు పశువుల కాపరిని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. అందరూ సభలో సమావేశమై ఉండగా పశువుల కాపరి సభలో ప్రవేశిస్తాడు. సభలో ప్రవేశించగానే అక్కడ ఉన్న పండితులందరూ, మనమే సందేహాలు తీర్చలేకపోయాము, ఈయనేమి తీరుస్తాడు అని అందరూ నవ్వుతారు. రాజుగారు ముందుగా ఆ పశువుల కాపరితో తన సందేహాలు తీర్చలేకపోతే దానికి తాను పెట్టిన షరతు గురించి వివరిస్తారు. ఆ పశువుల కాపరి రాజుతో, రాజా, సందేహాలు ఉన్నవారిని శిష్యులని, సందేహ నివృత్తి చేసేవారిని గురువులు అని అంటారు. శిష్యులు ఎప్పుడూ గురువు వద్ద చేతులు కట్టుకుని నిలబడి తమ సందేహాలను తెలియపరచాలి అని చెబుతాడు. అంతటా రాజుగారు తన సింహాసనం మీద నుండి లేచి క్రింద నిలబడతారు. ఆ పశువుల కాపరి వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చుని, రాజా, మీ సందేహాలు ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు రాజు, భగవంతుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు అని తన మొదటి సందేహాన్ని తెలియపరుస్తారు. అప్పుడు ప్రస్తుతం రాజుగా ఉన్న ఆ పశువుల కాపరి అక్కడే ఉన్నవారిని దీపం తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. దీపం తీసుకువచ్చిన తర్వాత ఆ దీపం రాజుగారికి చూపించి,
ఆ దీపం ఎటువైపు చూస్తుందో చెప్పగలరా అని ప్రశ్నించగా రాజుగారు, దీపం అన్ని దిక్కుల వైపు చూస్తోంది అని సమాధానమిస్తారు. అప్పుడు ఆ పశువుల కాపరి, ఆ చిన్న దీపమే అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపుడు అయిన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? భగవంతుడు మనందరికంటే వెలుగై అన్ని వైపులా చూస్తూ ఉంటాడు అని చెబుతాడు. రాజుగారికి తన మొదటి సందేహానికి సరైన సమాధానం దొరికింది. అంతటా రాజుగారు భగవంతుడు ఎక్కడుంటాడు అని తన రెండవ సందేహాన్ని తెలియపరుస్తారు. ఆ పశువుల కాపరి అక్కడ ఉన్న వారితో పాలను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. పాలు తీసుకొచ్చిన తర్వాత ఆ పాలను రాజుగారికి చూపించి, ఈ పాలలో నెయ్యి ఎక్కడుందో చూపించగలవా అని అడిగాడు. అప్పుడు రాజుగారు, మొదటగా ఈ పాలను బాగా కాచి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం మజ్జిగ కలుపవలెను, కొన్ని గంటలు అయిన తర్వాత అది పెరుగుగా మారుతుంది, ఆ పెరుగును చిలికినప్పుడు దాని నుండి వెన్న వస్తుంది, ఆ వెన్నను కాచినప్పుడు దాని నుండి నెయ్యి వస్తుంది అని చెబుతాడు. అప్పుడు పశువులు కాపరి, అలానే మన మనస్సు అనే పాలను బాగా కాచి దానికి భక్తి అనే మజ్జిగ కలిపి సాధన చేయగా భగవంతుని ఉనికి అనే వెన్న లభిస్తుంది, దానిని అంతర్ముఖం చేయగా భగవంతుడు అనే నెయ్యి వస్తుంది. అంటే మనం అంతర్ముఖులమై ధ్యానం చేస్తే భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలుస్తుంది అని చెబుతాడు. ఆ పశువుల కాపరి చెప్పిన సమాధానానికి రాజుగారు సంతృప్తి చెంది, భగవంతుడు ఏమి చేస్తుంటాడు అని తన మూడవ సందేహమును అడుగుతాడు. అప్పుడు ఆ పశువుల కాపరి, భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల పాప పుణ్య కర్మలను పరిశీలించి, పుణ్యకర్మలు ఎక్కువగా ఉన్నవారికి ఉత్తమ జన్మ, పాపకర్మలు ఎక్కువగా ఉన్నవారికి అధమ జన్మ ఇస్తూ ఉంటారు అని రాజుగారి మూడవ సందేహమునకు సమాధానమిస్తారు. రాజుగారు ఆ పశువుల కాపరి చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది సాష్టాంగ ప్రణామం చేస్తాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంటుంది. రాజుగారు ఆ పశువుల కాపరిని ఘనంగా సత్కరించిన పిమ్మట పశువుల కాపరి తన ఊరికి వెళ్ళిపోయాను. అద్భుతమైన కథ చాలా సరళంగా చక్కగా మనకి విశదీకరించి రచించి మనకు తెలియచేశారు. వారికి మన మోహనవాణి తరపున యలవర్తి శేఖర్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ కథ మనం విన్నాం కదా, అలాగే వీలైనంతమందికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనుండే బెల్ బటన్ని మోగించండి. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.